ఈ వీడియోలో మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కు సంబంధించినటువంటి మోస్ట్ డిఫికల్ట్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. సమ్ ఆఫ్ మనీ డబుల్స్ ఇట్సెల్ఫ్ ఇన్ 4 ఇయర్స్ హౌ మెనీ ఇయర్స్ అమౌంట్ టు 8 టైమ్స్. అంటే కొంత అమౌంట్ అంట 4 ఇయర్స్ లో డబుల్ అవుతుందట, అది 8 టైమ్స్ కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ అమౌంట్ అనేది డబుల్ అయిపోతుంది, అంటే ఏ అనేది 2p అవుతుంది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 4 ఇయర్స్ లో. సో n ఈక్వల్స్ టు 4 ఇయర్స్. సో మనం ఇందులో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏంటిది, ఏ ఈక్వల్స్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్. సో ఇక్కడ ఏ అంటే ఎంత? 2p. సో పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఎన్ అంటే ఎన్ని ఇయర్స్? 4 ఇయర్స్. పీపీ క్యాన్సిల్ అయిపోతే మనకి ఎన్ని రెట్లు కావాలంటే అమౌంట్ 8 టైమ్స్ కావాలి. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నది? 2 టైమ్స్ ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాలంటే దీన్ని 8 టైమ్స్ కాబట్టి మనం 8 టైమ్స్ ఏం రాసుకోవచ్చు? 2³ రాసుకోవచ్చు. సో 2³ అంటే 2³ ఈక్వల్స్ టు 2q అంటే ఇది రాసుకోవచ్చు కదా, అంటే 1 ప్లస్ ఆర్ బై 100 4³ అయిపోతుంది. సో ఇక్కడ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఉంటే ఫార్ములా ఏంటిది? ఏ పవర్ ఎం ఎన్ అంటే 1 ప్లస్ ఆర్ బై 100 ఇంటూ 4 ఇంటూ 3 అంటే ఎంత అవుతుంది? 12 అనమాట. అంటే ఎన్ని ప్లేస్లు ఎన్ని వచ్చింది? 12. అంటే ఎన్ని సంవత్సరాలు ఇది? 8 టైమ్స్ అవుతుంది, 12 ఇయర్స్లో అవుతుంది అనమాట. ఎక్స్ టైమ్స్ కానీకి టీ ఇయర్స్ పడితే ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ టైమ్స్ కానీకి పట్టే టైం ఎంత అంటే ఈ ఎన్టీ ఇయర్స్ అవుతుంది. సో ఈ ఫార్ములా ఉపయోగించేస్తే మనకు ఫస్ట్ ఏమన్నాడు, 2 ఇయర్స్ కానీ ఎన్ని సంవత్సరాలు పడుతున్నాడు? 4 ఇయర్స్ పడుతున్నాడు. ఎన్ని రేట్లు కావాలి మనకు? 8 రేట్లు అంటే ఎంత? 2³. అంటే ఇట్లా కానీ ఏం చేయాలి? దీన్ని ఏం చేయాలన్నా దీన్ని ఎన్నో అది టీ తోటి మల్టిప్లై చేయాలి, అంటే టీ అంటే ఇది కదా. సో 3 ఇంటూ 4 అనమాట, 12 ఇయర్స్. అదే కదా మనకు వచ్చిన ఆన్సర్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ సెటిల్డ్ సమ్ ఆఫ్ మనీ ఫర్ 2 ఇయర్స్ ఎట్ 10% పర్ యానం ఈజ్ 420 SI. అయితే ఏమంటుందంటే ఒక కొంత సొమ్ము మీద 2 సంవత్సరాలకు అయ్యే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 10% తోటి 420 రూపాయలు అట. అయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు. మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్ మధ్యలో తేడా ఏంటో తెలుసుకుందాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, నా దగ్గర ప్రిన్సిపల్ వచ్చేసి 100 రూపాయలు ఉన్నాయనుకుందాం. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10%. ఇందులో సింపుల్ ఇంట్రెస్ట్లో వచ్చేసి ఫస్ట్ ఇయర్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 10% కాబట్టి 100 కాబట్టి 10 రూపాయలు ఇంట్రెస్ట్ అవుతుంది. సో సెకండ్ ఇయర్ వచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా 10% కాబట్టి ఈడ 10 రూపాయలు ప్లస్ ఈడ 10 రూపాయలు అంటే నాకు 2 ఇయర్స్లో నాకు ఎంత? 20 రూపీస్ వచ్చింది. అయితే ఇందులో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఫస్ట్ ఇయర్ వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ మాత్రం 10 రూపాయలే వస్తుంది. సెకండ్ ఇయర్ అనేది ఇంట్రెస్ట్ అనేది అప్పుడు ఈ 100 మీద ప్రిన్సిపల్ మీద వచ్చే ఇంట్రెస్ట్ 10 రూపాయలు ప్లస్ ఇయర్ దాకానైతే ఈ ఫస్ట్ సంవత్సరంలో నాకు ఏదైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద వచ్చిందో దాని మీద కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే ఈ 10 రూపాయల మీద కూడా మనకు ఈ 10% ఇంట్రెస్ట్ వాటితోటి రావడం జరుగుతుంది. సో వస్తే 1%, అంటే నాకు 2 ఇయర్స్లో 21% అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ 20% రావడం అనమాట. అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్లో. సింపుల్ ఇంట్రెస్ట్లో మాత్రం ప్రిన్సిపల్ మీదనే ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది అనమాట. ఇంకోటి ఫస్ట్ ఇంట్రెస్ట్ వచ్చేసేమో 10%, ఎన్ అనేదేమో 2 ఇయర్స్. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 2 ఇయర్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటిది? క్యాపిటల్ ఆర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి 2r + r² / 100. అంటే 2 × r అంటే 10% ప్లస్ r² అంటే 10² / 100. 2 × 10² అంటే ఇది 100 అయితే, ఇది 100 అయితే క్యాన్సిల్ అయిపోతే 20 + 1 అంటే 21% వచ్చింది. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఏమొస్తుంది? సింపుల్ ఇంట్రెస్ట్లో ఆర్ కనుక్కోవడానికి ఫార్ములా అనేది 2 ఇయర్స్కి సేమ్ కాదు, అది ఓన్లీ 2r అనేది అయితే, అంటే 2 × r అంటే 10% అంటే 20%. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని ఇచ్చిండు? 420 అని ఇచ్చిండు. అంటే 21% ఇంట్రెస్ట్ తోడు చేస్తే 420 రూపాయలు వస్తే మరి 20% మీద ఎంత వస్తుంది అనమాట. ఇది కనుక్కుంటేనే మనకు సింపుల్ ఇంట్రెస్ట్ మీద వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ ఎంతనో తెలిసిపోతుంది అనమాట. సో మనం ఎట్లా చేస్తాం? ఇట్లా ఉన్నప్పుడు ఇది బై ఇది అవుతుంది, అంటే 20/21 × 420 చేస్తే 21 రెండు అవుతుంది అనమాట. సో 0 ఉంటుంది, 20 ఇరవైల 400. సో మనకు
సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 400 అవుతుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 420 రూపీస్ అవుతుంది. టర్మ్ ఈజ్ బీయింగ్ లెంట్ ఎట్ 20% పర్ ఆనం కాంపౌండ్ ఇంట్రెస్ట్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ అమౌంట్ ఆఫ్ ద ఫోర్త్ ఇయర్ టు ద ఫిఫ్త్ ఇయర్. అయితే కొంత సొమ్ముని 20% వడ్డీతో ఇవ్వడం జరిగిరట. నాలుగో సంవత్సరం ఐదో సంవత్సరంల మధ్య అమౌంట్ పెరుగుదల మధ్య నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% అనుకుంటే మనం ఫోర్ ఇయర్స్ మనం ఫార్ములా కనుక్కోవాలి. అంటే ఇక్కడ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇయర్స్. సో 4 ఇయర్స్ ఇక్కడ మనం ఫిఫ్త్ ఇయర్ కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ 20%. దాని తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 5 ఇయర్స్ కాబట్టి ఇక్కడ. సో మనకు ఫార్ములా ఏంటిది, ఏ ఈక్వల్స్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఎన్. ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా, పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఎన్. ఇక్కడ పిఈ సేమ్ ఉంటుంది. ఇక్కడ ఎంత 20% ఇచ్చింది కదా, 20 బై 100 హోల్ పవర్ ఎన్. ఇక్కడ 5 ఇయర్స్, ఇక్కడ ఎన్ని 4 ఇయర్స్. ఈ 4 ఇయర్స్ది, ఇది 5 ఇయర్స్ది. సో మనం 4 ఇయర్స్ 5 ఇయర్స్ల మధ్యలో కనుక్కోవాలి కాబట్టి A4 బై A5 నిష్పత్తి కనుక్కుంటే 4 ఇయర్స్ ఎంత, పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ 4 బై పి ఇంటూ 1 ప్లస్ 20 బై 100 హోల్ పవర్ 5. సో పీపీ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి, అంటే 4 దాకా క్యాన్సిల్ అయిపోతే ఒకటే కింద మిగులుతుంది అన్నమాట. సో మనకు ఫైనల్గా మిగిలేదు ఎంత, 1 ప్లస్ 20 బై 100 పవర్ 1 మిగులుతుంది. సో మనకు ఫైనల్గా వచ్చేసి A4 బై A5 ఈక్వల్స్ టు 1 బై 1 ప్లస్ 20 బై 100 పవర్ 1. సో 1 ఉంటే కాసాగు లెక్క అయిపోతుంది. సో ఇక్కడ 100 కాసాగు అవుతుంది, చేస్తే 100 ఇంటూ 1 అంటే 100 ప్లస్ 20 కాబట్టి 120 అవుతుంది. సో ఇది ఏమవుతుంది, 100 బై 120 అవుతుంది. ఏకంలో పోతే 20 ఏకంలో పోతాయి కాబట్టి 25 ఇంటూ 26. అంటే ఏ నిష్పత్తిలో పెరుగుతుంది అమౌంట్, 5:6 రేషియోలో అమౌంట్ అనేది పెరగడం జరుగుతుంది అనమాట. దీనికి ఒక డైరెక్ట్ ఫార్ములా ఉంది. ఇట్లాంటి పెరిగే నిష్పత్తి ఫార్ములా ఏంటిదంటే A4 బై A5, అంటే 4 ఇయర్కి 5 పెరిగే ఫార్ములా ఏంటిదంటే 100 బై 100 ప్లస్ ఆర్ ఫార్ములా. 100 బై 100 ప్లస్ ఆర్ అంటే 100 ప్లస్ 20%. సో 100 బై 120. సో 20 ఏకంలో కొట్టేస్తే 25 ఇంటూ 26. సో ఇది డైరెక్ట్ ఫార్ములా. ఈ సమ్ ఆఫ్ మనీ 10,000 బరోడ్ ఎట్ 8% 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ ఫైండ్ ఈచ్ ఇన్స్టాల్మెంట్. 10,000ని ఆర్ ఈక్వల్ టు 8%తో 3 EMIలో పే చేస్తా అనుకుంటే 1 EMI ఎంత అంటున్నాడు. సో మనకు ఈఎంఐల ఫార్ములా ఏంటిది, పి ఈక్వల్స్ టు x/1 + r/100 x/1 + r/100² + x/1 + r/100³. ఇక్కడ 3 ఇన్స్టాల్మెంట్లు కాబట్టి మనం 3 వరకే తీసుకున్నాం. ఒకవేళ 4th ఇన్స్టాల్మెంట్ ఉంటే నెక్స్ట్ అట్లా కంటిన్యూ అయిపోతుంటుంది ఫార్ములా. సో ఇక్కడ 10,000 రూపీస్ కాబట్టి 10,000 ప్రిన్సిపల్ అవుతుంది. సో మనం ఎక్స్ అనేది మనకు కావాల్సినటువంటి ఇన్స్టాల్మెంటు. 1 + r/100 అంటే ఆర్ ఎంత, 8/100. x/1 + 8/100² x/1 + 8/100³. 10,000 ఎక్స్ బై ఇది క్యాన్సిల్ చేసేస్తే మనకు 4 ఎకంలో పోతుంది, 4 2 4 25. సో అన్నిట్లా సేమే, 4 2 4 25. సో మనకి ఏమొస్తుంది, సో 25 ఇంటూ 1 25 + 2 అంటే 27/25 వస్తుంది. సో ఇక్కడ ఎక్స్ బై 27/25² + x/27/25² వస్తుంది. ఇప్పుడు మనం సేమ్ 10,000 ఈక్వల్స్ టు దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే ఎక్స్ బయటకు వచ్చేస్తే
ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ సెవెన్ అయితే అనమాట తలకిందులు అయిపోతుంది. నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ సెవెన్ హోల్ స్క్వేర్ ప్లస్ ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ సెవెన్ హోల్ స్క్వేర్ హోల్ క్యూబ్ అవుతుంది. సో దీన్ని మనం సింప్లిఫై చేసే చేయండి. సింప్లిఫై చేస్తే మీకు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 3883 అనే ఆన్సర్ రావడం జరుగుతుంది. 3000 రూపీస్ బాలకృష్ణ గౌతమి ఈచ్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్స్ ఎస్బీఐ ఏపీజీబీ రెస్పెక్టివ్లీ. బాలకృష్ణ 16% పర్ యానం కాంపౌండెడ్ యాన్యువల్లీ, గౌతమి 15% పర్ యానం కాంపౌండెడ్ సెమీ యాన్యువల్లీ ఫర్ 1.5 ఇయర్స్. హూ ఎర్న్స్ మోర్ ఇంట్రెస్ట్? బాలకృష్ణ గౌతమి తలా 20,000ను ఎస్బీఐ ఏపీజీబీ బ్యాంకులో పెట్టారట. బాలకృష్ణకు 16% పర్ యానం చక్రవడ్డీ అనేది సంవత్సరానికి తిరిగి రాసే విధంగా ఉందట. గౌతమి 15% పర్ యానం 6 నెలలకు ఒకసారి తిరిగి రాసే విధంగా పెడితే 1.5 సంవత్సరాలలో ఎవరికి ఎక్కువ వడ్డీ వస్తుంది అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇద్దరి టైం పీరియడ్ సేమ్ 1.5 ఇయర్. అయితే బాలకృష్ణకేమో 16% అనేది వడ్డీ వస్తుంది, గౌతమి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో ఇయర్లీ 15%. ఇక్కడ కాంపౌండింగ్ అనేది ఇయర్లీ జరుగుతుంది, ఇక్కడ కాంపౌండింగ్ అనేది హాఫ్ ఇయర్లీ జరుగుతుంది. సో ఇక్కడ ఇయర్లీ కాంపౌండింగ్ జరుగుతుంది కాబట్టి 1.5 ఇయర్లు, అంటే ఒక 1 ఇయర్ వస్తుంది, ఒక హాఫ్ ఇయర్ వస్తుంది. సో 1 ఇయర్ అంటే మనకు 16%, ఇక్కడ హాఫ్ ఇయర్ అంటే 16లో సగం అవుతుంది కాబట్టి 8%. ఈ విధంగా 2 వడ్డీలు బాలకృష్ణకు రావడం జరుగుతుంది. ఇప్పుడు గౌతమికి వచ్చేసి హాఫ్ ఇయర్లీ కాంపౌండింగ్ 1.5 ఇయర్లు, హాఫ్ ఇయర్లీ కాబట్టి హాఫ్ ఇయర్లీకి వచ్చేసి 6/2 అవుతుంది, అంటే 15/2 అవుతుంది. సో 15/2 అంటే 7.5 అనేది రావడం జరుగుతుంది. అంటే ఈ 1.5 ఇయర్లో ఈమెకు 7.5 అనేది 3 సార్లు మనం తిరిగి రాయాల్సి ఉంటుంది. సో ఫార్ములా వచ్చేసి ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటిది, R1 ప్లస్ R2 R1 R2 బై 100. R1 అంటే 16 ప్లస్ 8, R1 R2 అంటే 16 8 బై 100. 16 అంటే ఇది 24 చేసుకుంటే ఇది 108 వస్తుంది, బై 100 చేస్తే మనకు 25.08 అనేది ఇక్కడ వడ్డీ రావడం జరుగుతుంది అనమాట. అంటే మనకు కాంపౌండ్ వడ్డీ ఇంట్రెస్ట్ అనేది R అనేది ఇక్కడ వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ గౌతమి చూసుకుంటే ఫార్ములా ఏంటిది, 3 వేరియబుల్స్ ఉన్నప్పుడు 3R, ఇక్కడ R అనేది సేమ్ ఉంటే ప్లస్ 3R² / 100 + R³/100² అనేది ఫార్ములా. ఇక్కడ చూడండి, ఇది చాలా మైనర్ వాల్యూ వస్తుంది కాబట్టి మనం చేయకుండా పర్వాలేదు, ఈ 2 చేసుకుంటే సరిపోతుంది. 3 × 7.5 + 3 × 7.5² / 100. 3 × 7.5 చేస్తే మనకు ఎంత వస్తుంది, 22.5 రావడం జరుగుతుంది. ప్లస్ ఈ 3 × 7.5² చేస్తే మనకు ఎంత వస్తుంది, 56.25 రావడం జరుగుతుంది బై 100. సో ఈ రెండింటిని మీరు క్యాల్కులేషన్ చేసి చేసేది 22.5 ప్లస్, దీన్ని మల్టిప్లై చేసారు అనుకో, ఈ 2 పైన మనం మల్టిప్లై చేయకుండా సరిపోతుంది, అది చిన్న చాలా చిన్న వాల్యూ కాబట్టి దీని 2 మల్టిప్లై చేద్దాం. 6 × 18 అదొకటి, 3 × 15 = 16. సో బై 100 అంటే దరిదాపులో మనకు 22.5 + 1.68 వస్తుంది. ఇది ఎంత చేసినప్పటికీ దరిదాపులో ఇది 24 వస్తుంది, 24 పైన వస్తుంది. ఇక్కడేమో మనకు 25 ఉన్నది కాబట్టి బాలకృష్ణకు అనేది వడ్డీ ఎక్కువ రావడం జరుగుతుంది. ఎస్ఐ ఆన్ సెటెన్ అమౌంట్ ఫర్ 2 ఇయర్స్ రెస్పెక్టివ్లీ 225758 2100 రూపీస్. సో ఫైండ్ P&R. చక్రవడ్డీ బార్ వడ్డీలు వరుసగా 2 సంవత్సరాలకు 225758 నెక్స్ట్ 2100 రూపాయలు అయితే అసలు పీ వడ్డీ ఆర్ ఎంత అంటున్నాడు. ఇక్కడ చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఎంత ఇచ్చాడు, 2100 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇది 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు. నెక్స్ట్ ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 225758 అని ఇవ్వడం జరిగింది, ఇది కూడా 2 ఇయర్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది గుర్తుపెట్టుకోండి, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్ మీదనే వస్తుంది, అంటే ప్రతి ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది సేమ్ ఉంటుంది. నెక్స్ట్ ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్ మీద వస్తుంది ప్లస్ వచ్చే వడ్డీ మీద కూడా వడ్డీ రావడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ప్రతి సంవత్సరం సేమ్ ఉంటుంది కాబట్టి 1 సంవత్సరానికి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, 2100 డివైడెడ్ బై 2 చేస్తే 1050, అంటే
ప్రిన్సిపల్ మీద ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి వడ్డీ అనేది 1050 ఉన్నది. అదేవిధంగా ఈ ప్రిన్సిపల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఏమో 2100 ఉంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమో 2275. అంటే రెండింటి మధ్యలో తేడా ఎంత ఉంది, 157.58 అనేది ఉంది డిఫరెన్స్. అంటే ఇక్కడ ఈ వడ్డీ మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటిది, ఈ వడ్డీ మీద వచ్చే వడ్డీ అంత 157.58 అనేది వడ్డీ అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి, అంటే ఈ డిఫరెన్స్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ వడ్డీ మీద, అంటే సింపుల్ ఇంట్రెస్ట్ మీద 1 ఇయర్కి వచ్చేటటువంటి వడ్డీ అన్నమాట. సో డిఫరెంట్ ఎంత, 157.58. సింపుల్ ఇంట్రెస్ట్ మీద అంటే 1 ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, 1050 × 1 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R/100. ఈ క్యాన్సల్ చేసేసారు అనుకో, కొట్టేస్తే మనకు ఆర్ అనేది 15% అనేది రావడం జరుగుతుంది అనమాట. ఫైనల్గా మనకు ఆర్ ఇస్ ఈక్వల్ 15 అని తెలిసింది. మనం ఇప్పుడు పీని కనుక్కోవాలి. సో మనకు సింపుల్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి ఇచ్చిండు, ఏంటిది అది 2 ఇయర్స్కి ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు, 2100 అనేది PTR/100. అంటే 2100 ఈక్వల్స్ టు పీ అంటే ఎంతనో తెలియదు, టీ అంటే మనకు 2 ఇయర్స్ అని తెలుసు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15 అని తెలుసు, బై 100. ఇది కొట్టేస్తే ఇది 30 అవుతుంది. సో ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది, 3 ఏళ్ళు అవుతుంది. సో ఫైనల్గా పీ అనేది మనకు 7000 అనేది రావడం జరిగింది అనమాట. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.